ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఇంటర్ వివాదం, విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళనపై చర్చిస్తున్నారు. ఇంటర్ బోర్డు అవకతవకలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్, సీఎం కేసీఆర్ సమీక్ష వివరాలు ఏంటి? విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో దీనిపై సమీక్ష నిర్వహించాలని చెప్పేసి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అర్ధగంట క్రితమే సీఎం కేసీఆర్ విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రితో పాటు ఇతర ఉన్నతాధికారులతో, అదేవిధంగా నిపుణుల కమిటీ, ఏదైతే త్రీ మ్యాన్ కమిటీ ఈ ఇష్యూపై ఓవరాల్గా జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై వేసినటువంటి త్రీ మ్యాన్ కమిటీ సభ్యులను కూడా ఈ సమావేశంకు పిలిచినట్టు తెలుస్తుంది. వీళ్ళంతా కూడా ఈ జరిగినటువంటి లోటుపాట్లు ఏ విధంగా జరిగాయనే దానిపై ప్రాథమికంగా చర్చిస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా మూడు వైపుల నుంచి తప్పు ఉందని చెప్పేసి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక పక్క గ్లోబరీనా సంస్థ చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం కావచ్చు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని తేలుతుంది. అదేవిధంగా వాల్యుయేషన్ చేసినటువంటి లెక్చరర్స్ ఇష్టారాజ్యంగా చేశారు, దానివల్లనే పొరపాట్లు జరిగాయని చెప్పేసి కూడా ప్రాథమికమైనటువంటి ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. త్రీ బ్యాన్ కమిటీ సేకరించినటువంటి వివరాల ఆధారంగా మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల పర్యవేక్షణ అనేది చాలా లోటుపాట్లు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా తేల్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటు గ్లోబరీనా సంస్థ ఏదైతే వెబ్ వర్క్ చేశారో, వెబ్కు సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఇవాళ మధ్యాహ్నము త్రీ మ్యాన్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు గ్లోబరీనా సంస్థ వాళ్ళని పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా సేకరించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో పాటు కొంతమంది లెక్చరర్లను కూడా విచారించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవకతవకలకు పూర్తిగా బాధ్యత ఎవరు వ్యవహరించాలి, అసలు తప్పిదం ఎక్కడ జరిగింది అనేది త్రీ మ్యాన్ కమిటీ పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి అనేది పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. దాదాపు 18 మంది విద్యార్థుల వరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. చాలామంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. రోజు జరిగినటువంటి ఈ రిజల్ట్స్ వచ్చిన నాటి నుంచి కూడా ప్రతిరోజు నిరసనలు, ధర్నాలతో ఓరెత్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయ నాయకులు కూడా, రాజకీయ పార్టీలు కూడా తోడవడంతో ఇక ప్రభుత్వంపై పూర్తిగా విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ దీనిపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి ఫైనల్ రిపోర్టు, ఏదైతే త్రీ మ్యాన్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఎవరెవరు బాధ్యులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా ఈ ఎపిసోడ్తో మొత్తం ఏదైతే దానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ నాటి నుంచి కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఇటువంటి ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్తో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. ఇంటర్ వివాదం, విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళనపై చర్చిస్తున్నారు. ఇంటర్ బోర్డు అవకతవకలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేస్తున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవికుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికుమార్, సీఎం కేసీఆర్ సమీక్ష వివరాలు ఏంటి? విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో దీనిపై సమీక్ష నిర్వహించాలని చెప్పేసి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అర్ధగంట క్రితమే సీఎం కేసీఆర్ విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రితో పాటు ఇతర ఉన్నతాధికారులతో, అదేవిధంగా నిపుణుల కమిటీ, ఏదైతే త్రీ మ్యాన్ కమిటీ ఈ ఇష్యూపై ఓవరాల్గా జరిగినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలపై వేసినటువంటి త్రీ మ్యాన్ కమిటీ సభ్యులను కూడా ఈ సమావేశం
ఎగ్జామ్కు పిలిచినట్టు తెలిసింది. వీళ్ళంతా కూడా ఈ జరిగినటువంటి లోటుపాట్లు ఏ విధంగా జరిగాయనే దానిపై ప్రాథమికంగా చర్చిస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా మూడు వైపుల నుంచి తప్పు ఉందని చెప్పేసి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఒక పక్క గ్లోబరీనా సంస్థ చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యం కావచ్చు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుందని తేలుతుంది. అదేవిధంగా వాల్యుయేషన్ చేసినటువంటి లెక్చరర్స్ ఇష్టారాజ్యంగా చేశారు, దానివల్లనే పొరపాట్లు జరిగాయని చెప్పేసి కూడా ప్రాథమికమైనటువంటి ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. త్రిబ్యాన్ కమిటీ సేకరించినటువంటి వివరాల ఆధారంగా మనం చూసినట్టయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించినటువంటి ఉన్నతాధికారుల పర్యవేక్షణ అనేది చాలా లోటుపాట్లు కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా తేల్చినట్టు తెలుస్తుంది. దీంతో పాటు గ్లోబరీనా సంస్థ ఏదైతే వెబ్ వర్క్ చేశారో, వెబ్కు సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా పూర్తి స్థాయిలో ఇవాళ మధ్యాహ్నం త్రిమ్యాన్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు గ్లోబరీనా సంస్థ వాళ్ళని పిలిపించి మాట్లాడినట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా సేకరించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతో పాటు కొంతమంది లెక్చరర్లు కూడా విచారించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఈ అవకతవకలకు పూర్తిగా బాధ్యత ఎవరు వ్యవహరించాలి, అసలు తప్పిదం ఎక్కడ జరిగింది అనేది త్రిమ్యాన్ కమిటీ పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ను ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలి అనేది పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇప్పటికే చాలా నష్టం జరిగింది, దాదాపు 18 మంది విద్యార్థుల వరకు ఆత్మహత్యకు పాల్పడ్డారు, చాలామంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. రోజు జరిగినటువంటి ఈ రిజల్ట్స్ వచ్చిన నాటి నుంచి కూడా ప్రతిరోజు నిరసనలు ధర్నాలతో ఓరెత్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాజకీయ నాయకులు కూడా, రాజకీయ పార్టీలు కూడా తోడవడంతో ఇక ప్రభుత్వంపై పూర్తిగా విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ దీనిపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి ఫైనల్ రిపోర్టు ఏదైతే త్రిమ్యాన్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఎవరెవరు బాధ్యులు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా ఈ ఎపిసోడ్తో మొత్తం ఏదైతే దానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ నాటి నుంచి కూడా పూర్తి స్థాయిలో రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి విధానంతో ఈ ముగ్గురు ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కాబట్టి పరిస్థితులు ఎటువంటి విధానంతో ఈ ముగ్గురు ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి లెక్చరర్స్ స్పాట్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా గ్లోబరీనా సంస్థ వెబ్ వర్క్ చేసినటువంటి గ్లోబరీనా సంస్థ ఓవరాల్గా ఎక్కడ ఉన్న వీటికి సంబంధించినటువంటి లెక్చరర్స్ స్పాట్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా గ్లోబరీనా సంస్థ వెబ్ వర్క్ చేసినటువంటి గ్లోబరీనా సంస్థ ఓవరాల్గా ఎక్కడ ఏ తప్పిదం జరిగింది, ఆ తప్పిదానికి బాధ్యులు ఎవరు, వాళ్ళపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలనేది పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ పూర్తి స్థాయిలో త్రిమ్యాన్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్టు కూడా రాత్రి కల్లా సీఎం కేసీఆర్కు ఇస్తామని చెప్పేసి త్రిమ్యాన్ కక్ష నిర్వహిస్తున్నారు. ఇవాళ పూర్తి స్థాయిలో త్రిమ్యాన్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్టు కూడా రాత్రి కల్లా సీఎం కేసీఆర్కు ఇస్తామని చెప్పేసి త్రిమ్యాన్ కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్కు చెప్పినట్టు సమాచారం తెలుస్తుంది. సో ఓవరాల్గా రేపు కేసీఆర్కు చెప్పినట్టు సమాచారం తెలుస్తుంది. సో ఓవరాల్గా రేపటి కల్లా ఈ ఎపిసోడ్ సో ఓవరాల్గా ఎటువంటి నిర్ణయాలు వెలువడుతుంది అనేది ఇటు ఇంటర్మీడియట్ పరీక్ష రాసి ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల్లో కావచ్చు, వారి తల్లిదండ్రులకి కల్లా ఈ ఎపిసోడ్ సో ఓవరాల్గా ఎటువంటి నిర్ణయాలు వెలువడుతుంది అనేది ఇటు ఇంటర్మీడియట్ పరీక్ష రాసి ఫెయిల్ అయినటువంటి విద్యార్థుల్లో కావచ్చు, వారి తల్లిదండ్రుల్లో కావచ్చు పూర్తి స్థాయిలో ఆసక్తికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎటువంటి నిర్ణయాలు వెలువడుతుంది ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో ఆసక్తికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎటువంటి నిర్ణయాలు వెలువడుతుంది ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఓకే రవికుమార్. మరోవైపు ఇంటర్ బోర్డు ముందు విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళన చర్యలు చేపట్టబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఓకే రవికుమార్. మరోవైపు ఇంటర్ బోర్డు ముందు విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆందోళన కొనసాగుతోంది.